హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే, ఈ క్లిప్పింగ్లో మనకు కనపడుతున్న డిజైన్ని ఏ విధంగా చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ మనం షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలో పొడవు వచ్చేసి 13.5, షోల్డర్ వచ్చేసి 5.5, భుజం మీద పట్టి 3 పెట్టేశాను. మార్కింగ్ చేసుకున్నాక అలాగే చంకలోతు వచ్చేసి 5.5, కానీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. బాడీ లూజ్ 9, 1.5 ఇంచ్లు ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత మనకి చంక ప్లేస్ నుంచి నడుము ప్లేస్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మెజర్మెంట్స్ తీసుకుందాం, కానీ కట్ చేయకూడదండి, ఎందుకంటే దీనికి డిజైన్ మార్కింగ్ చేసుకొని కట్ చేద్దాం మనం. ఇప్పుడు చంక భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ యొక్క లోతు చూద్దాం. బ్యాక్ నెక్ యొక్క లోతు 9. ఇది మనం కుట్టబోయేది బోట్ నెక్ కాబట్టి మనం పైనుంచి 3కి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 9కి మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు పైనుంచి 3కి మార్కింగ్ చేసుకొని బోట్ నెక్ కోసం ఇలా రౌండ్ షేప్ తిప్పండి. తర్వాత మనం కుట్టబోయే డిజైన్ ఇటు బోట్ నెక్ మెడ దగ్గర నుంచి 2.5 ఇంచులు, చంక కార్నర్ నుంచి 2 ఇంచులు, ఇటు సైడ్ కూడా 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేయండి. అంటే రౌండ్ షేప్ బోల్ షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి మనకి ఎంత లోతు కావాలో నెక్ కొలుచుకోండి. కరెక్ట్గా 9కి వచ్చేటట్టు మార్కింగ్ చేసుకున్నాం కదా, పైనుంచి కింద నుంచి కూడా ఒకసారి కొలిచి చూస్తే 4.5 ఇంచులు రావాలి. మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేయండి. తర్వాత మనం నడుము దగ్గర నుంచి 4.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న ప్లేస్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసేయండి. చక్కగా నీట్గా కట్ చేయండి. ఈ కటింగ్ వల్లే ఇవ్వండి, ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి, ఈ కటింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ కోత కోలో తెగకుండా మనం ఎంతైతే మెజర్మెంట్ పెట్టుకున్నామో అంత చక్కగా కట్ చేయాలి. ఇది మనం కరెక్ట్గా కట్ చేయలేదనుకోండి, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి తేడా వచ్చేస్తుంది. అలా రాకుండా మనకి బ్యాక్ నెక్ ఆదులు తేడా రాకుండా చక్కగా కట్ చేసుకోవాలండి. లేదంటే 32 ఇంచెస్ బ్లౌజ్ అనుకోండి, 30 బ్లౌజ్ అయిపోతుంది. అంటే మనం తక్కువ కట్ చేసామనుకోండి అది తగ్గిపోతుంది, అందుకని ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ కటింగ్స్. ఇదిగోండి కట్ చేసినాక ఈ విధంగా వస్తుంది మనకి షేప్ అన్నమాట. ఇప్పుడు నేను కట్ చేసింది లైనింగ్ కదా, ఇప్పుడు అసలు క్లాత్ని కూడా కట్ చేసి చూపిద్దాము. ఇప్పుడు నడుము దగ్గర ఉండే పీస్ని నేను ఈ క్లాత్తో కట్ చేస్తానండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, పైన పింక్ కలర్ క్లాత్ వచ్చి ఆ క్లాత్ని నడుము దగ్గర భాగానికి అటాచ్ చేసుకుందాము. తర్వాత మనకి నెక్ దగ్గర ఉండే పీస్ ఇది, పైన వచ్చేసి బ్లూ కింద గోల్డ్ కలర్ క్లాత్ వేసానండి. ఎందుకంటే మనకి బ్లూ కింద ఈ లైనింగ్ క్లాత్ అనేది బాగుండదు, అందుకని అది కాక మనకి స్పెషల్ లుక్ రావాలంటే ఈ విధంగా మనకి నచ్చిన క్లాత్ అడుగును వేసుకోవచ్చు. బ్రాసో టైప్లో నాకైతే బ్రాసో టైప్లో ఏదైనా వేసినా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. మీకు నచ్చినట్టుగా మీకు ఏదైనా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు. నేనైతే అడుగును గోల్డ్ కలర్ వేసి పైన నెట్టర్ క్లాత్ వేసాను, అంటే బ్లూ కలర్లో నెట్టర్ క్లాత్ వేసాను. మనం పైన పట్టి కట్ చేసుకున్న పీస్కి, నెక్ దగ్గర కట్ చేసుకున్న పీస్కి ఈ క్లాత్ని జాయిన్ చేస్తానండి. నడుము దగ్గర పీస్కి పింక్ కలర్ క్లాత్ మనం ఇంతకుముందు కట్ చేసాం కదా, ఇప్పుడు నెక్ దగ్గర పార్ట్కి ఈ బ్లూ కలర్ క్లాత్ అలాగే గోల్డ్ కలర్ క్లాత్ వచ్చేటట్టు నేను కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ రెండింటిని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము కటింగ్ అయినాక. తర్వాత నెక్ ప్లేస్ని కూడా ఈ విధంగా చక్కగా కట్ చేయండి. ఇది బోట్ నెక్ కదా,
ఎక్కువ లోతు ఉండదో ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకునే పీసులని మనం ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో ఒకసారి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నడుం దగ్గర మనం జాయిన్ చేసుకున్నాం కదా లైనింగ్ ప్లస్ అసలు క్లాత్ కూడా ఇవ్వండి. పైన పీసేమో ఇలా వస్తుంది, కింద పీసేమో మనకి ఈ విధంగా వస్తుంది. ఈ డిజైన్ పేరు నెక్లెట్ డిజైన్ అంటారంట. నేనైతే చాలా కుట్టాను కానీ నాకు ఈ పేరు అనేది ఈ మధ్య తెలిసిందండి. ఇవ్వండి ఈ విధంగా మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ మనం లైనింగ్స్ జాయిన్ చేసుకుందామండి, నడుపు క్లాత్ దగ్గర ప్లస్ అలాగే నెక్ దగ్గర కూడా లైనింగ్లు జాయిన్ చేసుకుని అటువైపు తిప్పుకోవాలి. ఈ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ నుంచి కూడా పాదం వారా కచ్చ పెట్టాలండి. ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు, పాదం వారా కచ్చ పెట్టుకొని చాలా జాగ్రత్తగా కుట్టుకొని మనం అటు సైడ్కి తిప్పుకోవాలి. నడుము దగ్గర కూడా నేను కుట్టు వేసేస్తాను. ఇప్పుడు నడుము దగ్గర మనకి వేరే క్లాత్ జాయిన్ చేయాల్సిన అవసరం రాదు, ఎందుకంటే ఇప్పుడు నేను కుట్టేది చాలా మందంగా ఉంటుంది కాబట్టి క్లాత్ అవసరం లేదండి. అలా తిప్పేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కూడా నేను నడుము దగ్గర కూడా జాయిన్ చేస్తాను కదా, ఇప్పుడు ఇక్కడ కుట్టినాక నేను క్లాత్ మొత్తం అటు సైడ్కి తిప్పేస్తాను. మనకు వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, ప్లస్ స్టిప్గాను ఉంటుంది. ఎందుకు స్టిప్గా ఉంటుందంటే మనం వేసిన పై క్లాత్ వచ్చేసి డిజైనర్ క్లాత్ వచ్చేసి చాలా మందంగా ఉంటుంది, అందుకని అది ఫినిషింగ్ బాగానే ఉంటుందండి. కుట్టినాక ఇటు సైడ్ అంతా నీట్గా షేప్స్ అన్నీ బయటికి లాగుతూ తర్వాత మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి పైన, అప్పుడు కరెక్ట్గా అది నిలబడుతుంది డిజైన్ అనేది. షేప్స్ అనేది చక్కగా నిలబడి మనం కుట్టబోయే డిజైన్ కూడా చాలా క్లారిటీగా చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా చక్కగా వస్తుందన్నమాట. మొత్తం ఒక కుట్టు వేసేద్దాము. అలాగే ఈ క్లాత్స్ కూడా మనం స్టిచ్ చేసుకుందామండి. ఈ మూడు క్లాత్ని ఎలా సర్దుకోవాలంటే పైన వచ్చేసి బ్లూ, మధ్యలో రెడ్, అడుగున వచ్చేసి గోల్డ్ అనమాట. ఇలా కుట్టినాక బ్లూ క్లాత్ని అటువైపు తిప్పేసామనుకోండి, మధ్యలో వచ్చేసి మనకి గోల్డ్ ఉంటుంది, పైన వచ్చేసి బ్లూ ఉంటుంది, అడుగున వచ్చేసి లైనింగ్ ఉంటుంది అనమాట. ఇలా మొత్తం కుట్టేశాక నేను ఏ విధంగా ఇటువైపు తిప్పుతానో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అన్ని వైపులా కూడా స్టిచ్ చేసేయాలండి, ఒక్క చంక భాగంలో తప్పితే మిగతా నెక్ ప్లేస్ కానీ భుజాలు కూడా కుట్టకూడదు. చంక భుజాలు కుట్టకూడదు, మిగతా నెక్ ఒకటి అటు సైడ్ ఒకటి కూడా మనం పూర్తిగా క్లోజ్ చేసేసేయాలి. చేసినాక ఇటు సైడ్కి తిప్పుకోవాలి. నెక్ కింద ప్లేస్ మనం చుట్టాం కదా, ఈ కార్నర్స్లో కట్స్ ఇచ్చుకోండి. ఇచ్చినాక ఈ విధంగా ఇటు సైడ్కి తిప్పుకోవాలి. ఇటు సైడ్కి తిప్పుకొని ఈ షేప్స్ని కూడా నీట్గా బయటికి లాగాలండి. ఇదిగోండి ఇటు సైడ్కి నెమ్మదిగా ఇలా లాగండి, చక్కగా వచ్చేస్తుంది. కుట్టినాక ఇవి కూడా పైన ఒక కుట్టు వేయాలి కరెక్ట్గా నీట్గా ఉండటం కోసం. చూసారు కదా ఇలా ఒక కుట్టు వేసేద్దాము మొత్తం కూడా. అలా మొత్తం పైన ఒక కుట్టు వేసినాక ఈ రెండు షేప్స్ ఎలా వచ్చినాయో ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా వచ్చినాయి రెండు. ఇలా మనం మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ గుర్తులు పెట్టుకోండి. గుర్తు పెట్టుకొని ఆ ప్లేస్ని ఈ రెండింటిని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. వీడియోలో ఏ విధంగా చూపిస్తానో ఆ విధంగా జాయిన్ చేయండి. ఈ విధంగా జాయిన్ చేయాలి రెండుని రెండింటిని. జాయిన్ చేసుకున్నాక మనం మొత్తం ఈ షేప్స్ దగ్గర లేస్తో డెకరేట్ చేసుకుంటాం. మీకు నచ్చిన లేసులతో ఈ డిజైన్ని ఇంకా చక్కగా అలంకరించుకోండి. ఎలా ఉందండి ఈ డిజైన్? మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.